భారత ప్రభుత్వ ఉద్యోగుల అనుమతి కోరుతూ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గోబా వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు లేఖ రాశారు ఉద్యోగులను అలాగే వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న పిఎస్యులలో వారిని పీఎం కేర్స్ ఫండ్కు స్వచ్ఛందంగా సహకరించాలని ఏప్రిల్ పదహారున లేఖ పంపారు గతంలో జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు కూడా ఒకరోజు జీతం అందించారని కేబినెట్ కార్యదర్శి పేర్కొన్నారు ఫైనాన్స్ మినిస్ట్రీ రెవెన్యూ విభాగం ఉద్యోగులను రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు నెలకు ఒకరోజు జీతం అందించాలని కోరింది ఏప్రిల్ పదిహేడున ఆర్థిక మంత్రిత్వ శాఖ యొక్క రెవెన్యూ విభాగం ఒక సర్కులర్ జారీ చేసింది ఉద్యోగులను పీఎం కేర్స్ ఫండ్కు స్వచ్ఛందంగా సహకరించాలని కోరింది రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు ప్రతి నెల తమ ఒకరోజు జీతం అందించాలని రెవెన్యూ శాఖ అధికారులు మరియు సిబ్బంది అందరికీ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు విరాళంపై అభ్యంతరం తెలిపే ఏ అధికారి లేదా సిబ్బంది ఏప్రిల్ ఇరవైలోగా తన ఉద్యోగి కోడ్తో విభాగానికి తెలియచేయాలి దానిపై అభ్యంతరం ఉన్న ఏ అధికారి లేదా సిబ్బంది డీడీఓ రెవెన్యూ శాఖను ఆ ఉద్యోగి గురించి ప్రస్తావించాల్సి ఉంటుంది అని రెవెన్యూ శాఖ ఒక సర్కులర్ జారీ చేసింది